అమ్మకి ఆదివారం లేదా చివరి భాగం రచన గారు అనుకోకుండా చుట్టాలు వచ్చే శుభశకునాలు కనబడ్డాయి ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైంది తొందరగా అందరూ అటు పరిగెత్తారు చుట్టాలేమో అక్కయ్యా అంది కమల భయంగా చుట్టాలా ఇప్పుడు వచ్చి ఏం తింటారు అని అన్నపూర్ణమ్మ దీర్ఘం తీసింది వాసు ఎగిరి గంతేసి చుట్టాలా రానివ్వండి రానివ్వండి ఆడవాళ్లేగా వంట చేస్తారు అని మళ్ళీ గెంతేశాడు కమల అభ్యంతరం తెలిపింది చుట్టాలతో చేయిస్తే మేమెందుకు ఒప్పుకుంటాం ఇది మరీ బాగుంది మేం చేస్తే మీకెందుకు చేయిస్తే మీకెందుకు అని ఎదురు తిరిగాడు వాసు కానీ అతను ఆశలన్నీ నిరాశలు చేస్తూ ఆటో వెళ్ళిపోయింది రేఖ లోపలికొస్తూ మనింటికి కాదు వేప చెట్టుంటి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అంది ఇంకెక్కడికి మనలాగే కుమ్ములు ఆడుకునే హోటల్కో బయలుదేరి ఉంటారు అరే వేణు మనందరం హోటల్కి పోతే ఎంత అవుతుందో లెక్కగట్టు అని అరిచాడు వాసు వేణు చకచకా లెక్కలు చెప్పేశాడు వెళ్ళడానికి మూడు ఆటోలు లేకపోతే ఒక వ్యాను హోటల్లో కనీసం నూట యాభై తిరిగి రావడానికి మూడు ఆటోలు లేదా వ్యాను మళ్ళీ రాత్రికి అలాగే ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోతే ఆటోల ఖర్చులు కలిసి వస్తాయి వాసు మళ్ళీ నోరెత్తలేదు పని పాట లేకుండా నుంచున్న పెద్దవాళ్ళిద్దరికీ సిగ్గొచ్చేలాగా చేద్దామని అరుణ కోపంగా వేణు చూడండి ఎంత చక్కగా ఎంతమంది కాఫీలు పెట్టాడు ఉప్మా చేశాడు ఇలాంటి పని మీరు ఎందుకు చేయలేరు అంది వాడు చేసేశాక మళ్ళీ చేయటం ఎందుకు అని అని తగల తలేగరేశాడు ప్రసాద్ చమత్కారాలు కట్టిపెట్టి వంట మొదలు పెడతారా లేదా తేల్సమంది అరుణ అయితే రాత్రికి కూడా వంట చేయరా మీరు అని ఆశ్చర్యపడ్డాడు ప్రసాద్ పోని సెలవు అంటే ఒక పూట చాలతో ఒక పని చేద్దాం ఇప్పుడేగా ఉప్మాలు తిన్నాం ఇక ఈ పూటకు అన్నాలు మానేద్దాం మీరు చక్కగా ఈ పూట సెలవు తీసుకోండి సాయంత్రం తొందరగా లేచి చక్కగా వంట చేసేయండి ఏ అన్నాడు అరుణ పళ్ళు కొరుకుతూ మా సెలవు అంటే అంత సరదాగా ఉందా మీరిద్దరూ తక్షణం వంట మొదలు పెడతారా లేదా చెప్పండి అని అరిచింది ప్రసాద్ వాడి సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం చేయను 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 మళ్ళీ చెప్పనా చాలా అని తేల్చేశాడు ఎందుకు చేయరు అరుణ ఎందుకు చేయాలి ప్రసాదు ఇవాళ నాకు సెలవు గనక ఇవాళ నాకు సెలవే వారానికి ఆరు రోజులు పనిచేస్తానా ఒక్కరోజు నాకు సెలవు ఆ సెలవు రోజు నన్ను పని చేయమంటే నేను ఏడు రోజులు పనిచేసిన టలిసిపోటలా మరి నా సెలవు మాట ఏంటి నువ్వు మా బయట ఉద్యోగం చేసే మనిషి అయితే నన్ను కూడా ఇంట్లో పని చేయమంటానికి నీ హక్కు ఉంటుంది కానీ వాసు కంగారు పడిపోతూ అన్నయ్య నువ్వు నా పీకల మీదకి తెచ్చేలా ఉన్నావు అని అడ్డం పడబోయాడు నువ్వు ఆగరా నా సంగతి నేను చెప్పుకోవాల వద్దా అని అన్న తమ్ముడిని కసిరాడు విను అరుణ నేను బయటికి పోయి ఎనిమిది పది గంటలు పనిచేస్తున్నాను నువ్వైనా అన్ని గంటలు చేయవలసిందే అలాగే చేస్తున్నావు అంతే కదా సరే అలాగే అనుకుందాం మరి మీరు ఒక రోజంతా సెలవుంది ఆ రోజంతా మీకు ఏమీ పని ఉండదు మరి నాకు ఏ రోజు ఆ రోజు కూడా ప్రతిరోజులాగే పని ఉంటుంది కదా మరి నేను ఎక్కువ గంటలు చేస్తున్నట్టు అర్థంగా అట్లా ఏదో చిక్కుల్లో పడ్డానని గ్రహించాడు ప్రసాద్ ఒక్క క్షణం చక్కచక్క ఆలోచించాడు ఇందా కొంచెం లెక్క తప్పాను రోజు నా డ్యూటీ కాలం ఎనిమిది గంటలు కదా నీ పని ఎనిమిది గంటలు ఉండదు ఆరు గంటలే ఉంటుంది నీకు రోజు రెండు మూడు గంటలు పగలు విసిరే అంత ఉంటుంది అంటే నీకు రోజు కొంచెం సెలవు ఉంటుంది అన్ని రోజుల సెలవులు కలిపితే నీకు ఒకరోజు సెలవు దొరికినట్టే ఇప్పుడు సరిపోయిందా లెక్క అన్నాడు అరుణకు ఏడుపు వచ్చినంత పని అయింది మరి నాకు రోజుకి ఆరు గంటలేనా పని అంతకన్నా ఎక్కువ గంటలు పని చేస్తున్నావా ఎవరితో ఉన్నా చెప్పించు సరే నా సంగతి అలా ఉంచుదాం ఇంకా బోలెడు పని చేసుకునే ఆడవాళ్ళ మాట ఏంటి వాళ్ళ మాటలు నాకు ఎందుకు నీ మాట తెలుసు ఆడవాళ్ళందరికీ సెలవులు ఉండాలన్నారుగా అంటే నాకు సెలవేగా ఆ సెలవు నేను ఎలా తీసుకోవాలి ఏమో ఎలా తీసుకోవాలో తీసుకున్నా తీసుకోమని చెప్పిన వాళ్ళని అడుగు నా సెలవుని ఇచ్చేయమంటే నేనెందుకు ఇస్తాను నా సెలవు రోజున పనిచేయమంటే నేను ఎందుకు చేస్తాను సరే అడుగుతాను ఇప్పుడే అడుగుతాను అని అరుణ గబగబా ఫోన్ తిప్పేసింది హలో హలో గవర్నమెంట్ కావాలండి చాలా అర్జెంట్ అర్జెంటుగా కావాలి అవతల నుంచి చక్కగా ఒక మగ కంఠం పలికింది హలో ఎవరమ్మా అబ్బా ఎంత గాంభీర్య ఉట్టిపడుతుందో ఆ కంఠం గవర్నమెంటేనా అండి మీరు అవునమ్మా ఏం కావాలి మీకు గవర్నమెంట్ కంఠం అందరికీ జే గంటలాగా వినపడుతూనే ఉంది ఏమండి ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు వారానికి రోజు ఒకరోజు సెలవు ఉండాలని మీరు పేపర్లో రాశారు కదండీ అవునమ్మా రాసాము చక్కగా ఓ రోజు విశ్రాంతిగా గడపండి అమ్మా ఎలా గడుపుతానండి పని చేయనని మా ఆయన నుంచి ఒకటే పొట్లాట మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి అవతల కంఠం గాబరా పడింది పని చేయనంటున్నాడా అలా అంటానికి వీల్లేదే సెలవు సంగతి చెప్పావా అమ్మా ఆయనకి సెలవు పప్పులు నాదే గురడకుంటున్నా అంటున్నారండి ఆహా అంత మాట అన్నాడా అంత మాట ఏది అతని పిలువు ఒకసారి ఫోన్ని ప్రసాదు లాక్కున్నాడు అంత మాట అన్నవాణి నేనే సార్ అన్నావా అంత మాట అంత మాటే కాదు సార్ ఇంకెంత మాట అని అంటానండి ఆహా నీకేం లెక్కలేదన్నమాట మా మాట అంటే ముందు మీకు లెక్కలు వస్తాయి కదండి మాకు లెక్కలు రావా సూటిగా చెప్పేస్తానులేండి సార్ మా ఆవిడ ఉద్యోగం చేసే మనిషి కాదండి ఇంటి పనే చేస్తుందండి టైం అసలు బయట పనే లేదండి రోజు రెండు పూటలా లక్ష్మి వచ్చి అంట్లు తోమి గదులు వాకిళ్లు ఊడ్చి కొన్ని బట్టలు ఉతికి అప్పుడప్పుడు పప్పులు రుబ్బి ఆ పనులన్నీ చేస్తుందండి అరుణ ముఖ్యంగా వంటే చేస్తుందండి వెనక నుంచి వాసు మా ఇంట్లో కుక్కర కూడా ఉందని చెప్పు అని గొసగొసలాడాడు నువ్వు అడ్డం రాకు అని అన్న తమ్ముణ్ణి కసిరి అయ్యో అదండి రోజుకి ఎనిమిది గంటల పని ఎవరైనా చేయవలసిందే కదండి అరుణ కూడా అలాగే చేస్తోందండి అయ్యో చేయొద్దు మరి అదేనండి నేననేది ఆవిడికి ఏ రోజు విశ్రాంతి ఆ రోజే ఉంటుందండి ఇంకో సంగతి చెప్పమంటారా రోజు బట్టల మీద అద్దాలు పూసలు గొవ్వలు గవ్వలు కట్టుకోవడానికి రోజు రెండు గంటలకన్నా ఖర్చు పెడుతుందండి కుట్టుకోవడానికి ఏదైనా పరీక్షలకు చదువుకోమంటే విందావు ఏదైనా పని నేర్చుకోమంటే విందావు అలాంటప్పుడు నేనేం సాయం చేయగలను అండి చెప్పండి నా సెలవు రోజున ఆవిడకి ఇచ్చేయమంటే మరి నాకు సెలవు ఎప్పుడు మీరే చెప్పండి అచ్చా అచ్చా మంచి పాయింటే పోను అబ్బాయి ఇద్దరు చెరువు పూట సెలవు తీసుకోండి ఏ ఇద్దరికి సెలవు ఉంటుంది బాగా చెప్పానా అదేమన్నమాట సార్ నా పూర్తి సెలవు నాకే ఉండాలి కదా అది నా హక్కు నా సెలవులో ఒక పూటను నేను ఎందుకు ఇవ్వాలి ఓహో అలాగంటావా అవును సార్ అలాగే అంటాను అచ్చా అచ్చా నీ పాయింట్ నోట్ చేసుకుంటాంలే మరి నేను నా సెలవు నాడు విశ్రాంతి తీసుకోవచ్చు కదండి అయ్యో తీసుకోవద్దు మరి తీసుకోవద్దు మరి బతికి అనరా దేవుడై నేను పని చేయనక్కర్లేదో అని ప్రసాద్ చేతులు పైకెత్తేసి దండాలు పెడుతుంటే అరుణ కోపంతో ఊగిపోతూ మళ్ళీ ఫోన్లు లాక్కొంది అయ్యా గవర్నమెంట్ గారండి మా ఆయన అండి తప్పులు లెక్కలు చెప్తున్నారండి ఆయనకు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేస్తే మిగతా కాలం అంతా ఖాళీ మరి నేను ఏ బాధరాబందీ లేకుండా అంత ఖాళీగా ఉంటానా అండి పిల్లాడితో నాకు ఎప్పుడూ పని అలాగే ఉంటుందండి పిల్లలకి రెండేళ్ళు దాటి దాకా తల్లికి నిద్రే ఉండదండి మరి అదంతా ఆయన లెక్క కట్టడం లేదండి అచ్చా అచ్చా మంచి పాయింట్ ఏనమ్మా అంతలో కమల అక్కయ్య నేను మాట్లాడతా అని లాక్కుంది ఫోను అవతల కంటాం చెప్పమ్మా నీ సమస్య ఏమిటి మా అక్కయ్య అయితే బయట ఉద్యోగం చేయట్లేదు సరే మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కదండి నా జీతం కూడా ఇంట్లో ఖర్చు పెడుతున్నానండి అత్త మామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకుంటున్నానండి మరి ఇంటి పనుల్లో ఒక భాగం మా ఆయన కూడా చేయాలి కదండి ఈయన కూడా చేయనని మొరాయించు కూర్చున్నాడు నాకేమో ఇంటా బయట కలిసి రెండు పనుల ఆయనకేమో ఒక్క పనేనా ఇదేం న్యాయం చెప్పండి మీరే అబ్బే అబ్బే అదే న్యాయం న్యాయమే కాదు కమల సంబరపడిపోయింది న్యాయం కాదు కదండి కాదు కదండి మరి మా ఆయన్ని మీరు చివట్లేస్తారా అండి పిలువు వేస్తాను పిలువు తొందరగా ఇదిగో మిమ్మల్ని గవర్నమెంట్ గారు పిలుస్తున్నారు రమ్మంటున్నారు అని కమల కేకలు పెట్టింది నన్నా ఎందుకు నాతో ఏ పని ఆయనకి అని బెదురుకుంటూ వచ్చాడు సార్ సార్ పిలిచారంట సార్ అవునయ్యా పిలిచాను మీ ఆవిడకు రెండు పనులు నీకు ఒక్క పనా లెక్క ఏమన్నా బాగుందా హాయ్ బాగులేదా సార్ ఏం బాగుందా నువ్వే చెప్పు పోనీ కమలను కూడా ఒక్క పనే తీసుకోమనండి సార్ ఇంట్లో ఉండిపోమనండి సార్ మరి జీతం ఎలా వస్తుందాయా మీ ఇల్లు ఎలా గడుస్తుంది అదే సార్ మరి కష్టమే సార్ కానీ ఏం చేయను సార్ మా అమ్మ నాకు ఏ పనులు నేర్పలేదు సార్ ఏది మీ అమ్మని బిలు అయ్యో వద్దు సార్ మా అమ్మకి జ్వరం లేవటం లేదండి నాకే చెప్పేయండి సార్ మీ ఇంట్లో కుక్కర్ ఉంది కదా మరి ఏం కష్టం నీకు వంట చేయడానికి బే కుక్కర్ అసలు పని చేయదు సార్ గవర్నమెంట్ గారు గొంతు తగ్గించి గుసగుసలాడారు ఇక్కడ పొల్ల తీసి అక్కడ అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టండి అయ్యా లేకపోతే మా బిల్లు ఏం కావాలి ఆయ్ పొలలో అటు ఇటు పెట్టేస్తే వంట అయిపోతుందా సార్ అబ్బా ఈ కుర్రాళ్ళకి తెలివే ఉండటం లేదు చూడు నీ పేరేంటన్నావు వెంకట శ్రీలక్ష్మి వాసుదేవ అండి ఇంటి పేరు కూడా చెప్పమంటారా సార్ వద్దొద్దు అంత పేరు పిలవలేను కానీ నీ ఆరోగ్యం మరి అంత మంచిదే ఎప్పుడూ చో నొప్పులు రానే రావా నీకు తలనొప్పో మెడనొప్పో పంటి నొప్పో తుంటి నొప్పో ఏదో ఒకటి చెప్పాయా బాబు తెలిసింది సార్ అర్థమైంది సార్ థ్యాంక్ యూ సార్ నా ఓటు మీకే సార్ అనేసి వాసు ఫోన్ టకీమని పెట్టేశాడు ఇప్పుడే వస్తా ఇప్పుడే వస్తా అంటూ బయటికి పరుగులు అంకించుకున్నాడు అదేమిటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన అందరూ హాహాకారాలు చేస్తూ ఉండగానే ఏదో కాగితం ఎగరేసుకుంటూ వచ్చి కమల ముందు వాలాడు ఇదిగో చూసుకో డాక్టర్ సర్టిఫికేట్ నాకు తలనొప్పి మెడనొప్పి కడుపు నొప్పి మోకాళ్ళ నొప్పి శీలమండల నొప్పి ఒళ్ళంతా ఒకటే నొప్పులు నొప్పులు మనసు కూడా ఏం బాగాలేదు డాక్టర్లు ఈ రోజంతా రెస్ట్ తీసుకోవాలన్నారు అంటూ ఆ కాగితం కమల మొహం మీద అడించాడు రెస్టు తినా తినకుండానా ఎంత మోసం అని కమల కోపంతో ఊగిపోయింది సరే నేను రోజు వస్తాను అని టక్ ఫోన్ తిప్పింది హలో హలో గవర్నమెంట్ గారేనా చూసారా మా ఆయన్ని చేయమని మీరు చివాట్లు ఆయన వంటింట్లో రాకుండా డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చేసుకున్నాడండి నేను కోర్టుకు పోదలుచుకున్నాను మీరు వెంటనే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చెల్లకుండా స్టే పంపాలి సార్ లేకపోతే ఈయన పనిచేయడు ఆయన అన్నగారు ఎలాగో చేయట్లా ఈయన్ని కూడా నేను వదలచదలుచుకోలేదు ఎందుకు వదలాలి సార్ అర్జెంటుగా స్టే పంపాలి మీరు నాకు సరేనమ్మా ఇప్పుడే పంపిస్తా ఇంకొక మాట సార్ అసలు ఆడవాళ్ల సెలవు రోజున ప్రతి ఇంటికి ఇద్దరేసి పోలీసులు పంపాలండి లేకపోతే మగాళ్ళు పనిచేయరండి వెనక నుంచి శకుంతల మగ పోలీసులు వద్దు ఆడ పోలీసులనే పంపమని చెప్పు అని గొడగొడలాడింది సార్ సార్ మగ పోలీసులు అయితే వీళ్ళు వాళ్ళు కొమ్మక్కైపోతారండి ఆడ పోలీసులే కావాలండి ఆడపోలేస్ స్టాఫ్ను మించితే కానీ అది ఇప్పుడే సాధ్యం కాదమ్మా నీకెందుకు స్టే పంపిస్తా కదా సరే సార్ ఫోన్ పెట్టేసరికి స్టే రానే వచ్చింది కమలాదేవి గారు ఎవరండి స్టే తెచ్చాను అని కోర్టు మనిషి ప్రత్యక్షం అయ్యాడు గుమ్మల్లో కమల ఆ స్టేతో వాసు దగ్గరికి కురికింది ఇదిగో స్టే చదువుతున్నాను అందరూ వినండి అని గబగబా చదివింది స్త్రీల సెలవు రోజున మగవాళ్ళకి ఎక్కడ ఎన్ని నొప్పులున్నా సరే మనసులు ఆత్మలు ఎంత ఏడుస్తున్నా సరే నోరు మూసుకొని కిక్కురు మనకుండా ఇంటి పనిలోకి దిగవలసిందే మొగాళ్ళు తెచ్చుకునే డాక్టర్ సర్టిఫికెట్లు ఇంట్లో చెల్లనేరవు ఇది గవర్నమెంట్ వారి ఆజ్ఞ అరుణ శకుంతలా పొంగిపోయారు ఎంత బాగా రాశారో ఎంత బాగా రాశారో అని ఆశ్చర్యపోయారు కమల ధీమాగా స్టే కాగితాన్ని వాసు మొహం మీద ఆడిచ్చింది ఇప్పుడు ఏం చెప్తావు అన్నట్టు వాసు లోపల లోపల బీతిల్లాడు మొదట కానీ పారునిమిషంలో తేరుకొని కమల కన్నా ధీమాగా నవ్వాడు దాచుకో దాన్ని రేపు నాలికి గీసుకుంది కానీ అన్నాడు ఏమిటి స్టే వచ్చినా అని కమల నిర్ఘాంతంతో మాట పూర్తి చేయలేకపోయింది వాసు ఒక్క కూర్చి చూసుకుని కాలుమే కాలేసుకొని కూర్చున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి ఏ పని చేయను 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 అని కాళ్ళు అటు ఇటు మారుస్తున్నాడు మరి నా స్టే అని అరిచింది కమల వెకేట్ అయిపోయింది ఆనక అనగా తోసి పారేశాను నేను కదలకుండా కూర్చుంటే సరే ఇది నా చేతిలో పని అని సరిగా అర్థం చెప్పాడు వాసు ఆడవాళ్ళంతా నోళ్లు తెరిచారు అన్నపూర్ణమ్మ గారికి కూడా అయ్యో ఇలా అయింది ఏంటి అని మనసులో ఎక్కడో అనిపించింది అంటూ వేడు పెద్ద నవ్వుతో రంగంలోకి ప్రవేశించాడు వదినలు తెలిసిందా ఇప్పటికైనా మేం చేయం అన్న మగవాళ్ళని గవర్నమెంట్ ఏమీ చేయలేదని తెలిసిందా కమల మండిపడుతూ నిప్పులు గురిసింది మళ్ళీ కంప్లైంట్ ఇస్తే వెయ్యి రూపాయలు జరిమానా వేస్తారు తెలుసా అంది సరే వేస్తారు మగాళ్ళు పని కొట్టేసి ఆ జరిమానాలు కట్టేస్తే గవర్నమెంట్కు డబ్బు వస్తుంది దానివల్ల నీకే వస్తుంది సెలవు వస్తుందా మీకు సెలవైతే రాదు కదా ఆ రోజు కూడా ఇంటి పనులన్నీ మీరే చేసుకోవాల్సిందే కదా ఆడవాళ్ళు తెల్లగా తెల్లబోయారు శకుంతల ఒక్కత్తి కాస్త తొందరగా తేరుకొని ఆ డబ్బు మాకే ఇచ్చేయాలని అడిగితే అని మళ్ళీ మిగతా వాళ్ళని నవ్వు మొహాలతో చూసింది సరే ఆ డబ్బు మీకే ఇస్తారనుకుందాం అప్పుడు మాత్రం ఏం జరుగుతుంది మీకు సెలవు వస్తుందా మీరు ఏ సెలవు కోసం అయితే అడుగుతున్నారో ఆ సెలవు అయితే అప్పుడు కూడా రాదు కదా డబ్బు తీసుకున్నాక ఆ రోజు కూడా పనులన్నీ మీరే చేసుకోవాలి అంటే మీ సెలవుని డబ్బు కోసం అమ్మేసుకున్నారన్నమాట డబ్బు తీసుకుని పని చేస్తారన్నమాట అంతా నిశ్శబ్దం పిల్లల దగ్గులు అన్నీ ఆగాయి కమల గంభీరంగా అంది అవును వేణు నువ్వు అన్నదే నిజం వాళ్ళకి జరిమానాలు వేస్తే మనకేమిటి జైళ్ళల్లో పెడితే మాకేమిటి వాటి వల్ల మాకు సెలవు అయితే రాదు కదా వాళ్ళు ఇష్టపడిస్తేనేమే సెలవు తీసుకోవాలన్నమాట అంటే మా హక్కు వాళ్ళ దయమేద ఆధారపడి ఉందన్నమాట అదేం హక్కు మరి వేణు ఎలా ఈ సమస్య పరిష్కారం ఎలాగేమిటి తిరుగుబాటే ఇదంతా తిరగబాటు కాదా కాదు ఇదంతా ఉత్త నవ్వులాట ఉత్త కాలక్షేపం ఆట మరి తిరుగుబాట అంటే ఇంకెలా ఉంటుంది ఆలోచిస్తే మీకు తెలీదు పెద్దదినా నువ్వు చెప్పు ఆడ మగ సమానులే అని నువ్వు నిజంగానే అనుకుంటావా ఎందుకు అనుకోము అందరూ ఒకటే అందరూ మనుషులే మరి ఇంటి పనికి అంకితమై ఉంటారని ఎందుకు ఒప్పుకుంటున్నావు అలా నేను ఎప్పుడు ఒప్పుకున్నాను ఇంటిని ఇంటి పని నుంచి వారానికి ఒక్కరోజు సెలవు అడగడం అంటే మిగతా ఆరు రోజులు నేను చేస్తాను అది నా బాధ్యతను ఒప్పుకోవటం కాదా ఉద్యోగం చేస్తున్న కమల కూడా అలాగే అడుగుతోందిగా మరి కమల వదిన మరీ తప్పు చేసింది చిన్నయ్యన ఇంటి పనులు చిన్నన్నయని ఇంటి పనులు రోజు చేయాలని డిమాండ్ చేయడానికి కమల వదినకు పూర్తిగా హక్కు ఉంది అలాంటి హక్కు నీకు అంత పూర్తిగా ఉండదు ఏ హక్కు ఉందో చిన్న వదినకి తెలియదు నీకు ఏ హక్కు లేదో నీకు తెలియదు బయట పనిచేసే ఆడవాళ్ళ పరిస్థితి చేయని ఆడవాళ్ళ పరిస్థితి పూర్తిగా ఒకే రకం కాదు అయినా ఒకరోజు సెలవు పోరాటం ఉద్యోగాలు చేసే స్త్రీల పరిస్థితికి పనికిరాదు చేయని స్త్రీల పరిస్థితికి పనికిరాదు అసలు ఒకరోజు సెలవు ఆలోచనే తప్పు మగాళ్ళకి బయట పని ఆడవాళ్ళకి ఇంటి పని అనేది ఏనాటి నుంచో సాగుతోంది నువ్వు శకుంతలత్తయ్య ఈ సాంప్రదాయానికి లోబడి నడుచుకుంటున్నారు ఎప్పుడూ అలా ఉండిపోవడానికే ఒప్పుకొని ఒకరోజు సెలవు అడుగుతున్నారు సెలవు దొరికితే అంతా చక్కబడిపోయినట్టే అనుకుంటున్నారు కానీ దానివల్ల మీ సమస్యలు తేరం ఆడ మగ సమానం అవ్వాలంటే ఏదైనా ఏకైక సూత్రం ఏమిటో తెలుసా ఇద్దరికి బయట పని ఇద్దరికి ఇంటి పని అది సూత్రం బయట పనికి సెలవులు ఉంటాయి అవి ఇద్దరికీ ఉంటాయి ఇంటి పనికి సెలవులు ఉండవు అవి ఇద్దరికీ ఉండవు బయట పనికి ఇన్ని గంటలు అనే హద్దులు పరిమితులు సాధ్యం ఇంటి పనికి అలాంటి హద్దులు లెక్కలు కొలతలు సాధ్యం కావు ఇంటి పని అంటే వంటలు తోముళ్ళు ఊతుకుళ్ళు మాత్రమే కాదు అందులో పిల్లల పెంపకాలు వృద్ధుల సంరక్షణలు ఏకమైపోయి పెనవేసుకుపోయి ఉంటాయి వాటిని గంటల లెక్కల్లోకి మడచడం సాధ్యం కాదు ఇంట్లో ఉన్న రోగిష్టి మనుషుల కోసం చేయవలసినటువంటి పనుల్ని అది నీవంతు అంటే నీ వంతు అని కీచులు ఆడుకునే మనుషులు జంతువులతో పోల్చడానికి కూడా తగని వాళ్ళు సంటి పిల్ల అవసరాలని ఒకరి మీద కొరకు గెంటుకునే తల్లిదండ్రులు దేంతో పోల్చాలో ఇంకా కనిపెట్టాలి ఇంటి పని గాలి పీల్చడం లాంటిది దానికి రాత్రి పగలు నిద్ర మెలకు అనే హద్దులు ఉండవు దానికి విరామాలు విశ్రాంతులు సెలవులు వర్తించవు బయట పని ఇంటి పని రెండు కలిసిందే మనుషుల జీవితం మనుషులుగా ఉండదలుచుకున్న వాళ్ళు ఆ రెండు పనుల్ని తమ బాధ్యతగా గుర్తించాలి గ్రహించుకోవాలి ఆ బాధ్యత ఈరోజు ఆ రోజు అని కాదు ఈ వారం ఆ వారం అని కాదు అన్ని రోజులు ఒక్కలాగే అన్ని వారాలు ఒక్కలాగే బయట పని లక్షణాలని ఇంటి పని లక్షణాలని అస్తవ్యస్తం చేసేసి అందులోంచి ఏదో పట్టుకుందామంటే ఏం దొరుకుతుంది కొమ్ములాటలు యుద్ధ బీభత్సాలు కాక మన ఇంట్లో తెల్లవారుజాము నుంచి జరుగుతోంది అదే పెద్దోదిన చిన్నోదిన శకుంతల అత్తయ్య నా మాటలకు విలువనిచ్చి రెండు నిమిషాలు విన్నారు ఇంత శ్రద్ధగా విన్నారంటేనే మీ సమస్య మీద మీరు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది కానీ బాధపడితే చాలదు మార్గానికి మార్గాన్ని సరిగా గ్రహించుకోకపోతే సాధించేది ఏమీ ఉండదు ఇక మీ పోరాటం ఎలా చేసుకుంటారో చేసుకోండి చేయకపోతే అప్పట్లాగే ఊరుకోండి వాళ్ళకి దయ కలిగినాడు లేకపోతే మామయ్య అన్నట్టు మీకు రోగ అలవృష్టిలో వచ్చిన్నాడు ఏదైనా ఏదన్నా చేస్తే దాన్ని సంతోషించండి లేకపోతే లేదు అంతేగాని అసలు సమస్యనే అర్థం చేసుకోకుండా తప్ప తప్పు పోరాటాలకు దిగి నవ్వులు పాలైపోకండి వేణు ఉపన్యాసం ప్రేక్షకులందరిలో రకరకాల మార్పులు తెచ్చింది అందరికన్నా ముందుగా కమల సరిగ్గానే అర్థం చేసుకుంది మాకెవరి దయా అక్కర్లేదు మాకు కావాల్సింది సహాయంగా కాదు హక్కుగా కావాలి అని గట్టిగా ప్రకటించింది అక్కయ్య ఎలారా ఆన అక్కగారిని తలుపు సాటుకు తీసుకుపోయింది అక్కడ గొడగొడలు సాగుతున్నంతసేపు సేపు అమ్మో అమ్మో అని కెవుకెవు నరుస్తూనే ఉంది కాసేపటికి సరే సరే అని స్థిమితపడింది వాసు ఆ గుసగుసలన్నీ పసికట్టాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు తర్వాత కమల అందరికీ వినపడేలాగా ఒక ప్రకటన చేసింది అక్కయ్య నేను కళ్ళు తెరిచాను మా ఆయనకి నా మీద ఏమీ ప్రేమ లేదని అర్థమైపోయింది నేను ఒక గంట విశ్రాంతిగా ఉండడానికి కూడా ఆయన నా కోసం ఏ పని చేయడు ఇలాంటి సంసారం ఇంకా గుడ్డిగా నేను చేయదలుచుకోలేదు నా దారిని నేను వెళ్ళిపోతున్నాను నాకు ఉద్యోగం ఉంది జీతం ఉంది నా బతుకు నేను బతకగలను నేను కూడా చిన్నాను తీసుకుని నీతోనే వచ్చేస్తాను కమల నేను ఏదైనా పని చేసుకుంటూనే చూసుకునేదాకా మా ఇద్దరికి కొంచెం అన్నం పెట్టు నీకు ఉన్న స్వాతంత్రం నాకెందుకు లేదో నాకు ఇప్పుడు అర్థమైంది నా పిల్లాన్ని నేనే పోషించుకుంటాను నేనే పెంచుకుంటాను ప్రేమ లేని భర్త దగ్గర నేను ఉండను అన్ అయితే మన బట్టలన్నీ సర్దేస్తాను తొందరగా అంది అరుణ ఉత్సాహంగా తర్వాత వంతు శకుంతలది నేను కూడా రా మీతో ఎన్నేళ్ళు కాపురాలు చేసినా ఈ మధనష్టం మొగాళ్ళకి పెళ్ళాల మీద గుడ్డి అంత అభిమానం కూడా రాదు ఎందుకీ పాడు సంవత్సరాలు నేను అరుణ ఏ పచ్చళ్ళు పెట్టుకునో అప్పడాలు చేసుకునో బట్టల మీద అద్దాలు కుట్టుకునో ఎలావో అలా నాలుగు రాళ్ళు సంపాదించుకోలేకపోం నా బట్టలు కూడా తెచ్చుకుంటూ ఉండండి కాంబినేషన్ కూడా పిలుచుకొస్తాను అని తను కూడా బయలుదేరటానికి సిద్ధమైంది రేఖ కూడా ముందుకు వచ్చింది పెద్దదిన నేను వచ్చేస్తాను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను వేణు అందరికంటే ముందు తయారయ్యాడు నేను మీతోటే ఈ పురుష అహంకారులతో కలిసి నేను ఉండను అమ్మని నాన్నను కూడా మనతో పాటు తీసుకెళ్దాం వాళ్ళని మనమే జాగ్రత్తగా చూసుకుందాం వెళ్ళగానే పప్పు నానబోసి గోరు గారెలు వండేసుకుందాం అప్పటిదాకా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వాసుకి కాళ్ళు వణకడం మొదలైంది బెంబేలు ఎత్తిపోతూ అన్నగారి చెవి మీద పడి అన్నయ్య సీన్ అంతా ఇలా మారిపోయింది ఏంటి వేణుగా ఒక్కడు వాళ్ళకి నాయకత్వం తెగ నూరి పోస్తున్నాడు వాళ్ళ గారెలు కూడా వండుకుంటారట అందరూ వెళ్ళిపోయేలా ఉన్నారు బట్టలు సర్దేసుకుంటున్నారు తప్ప ఇందరో ఒప్పేసుకుందావనయా అని లవలవలాడాడు ప్రసాద్ గంభీరంగా నువ్వు తప్పు ఒప్పేసుకో కమల ఉద్యోగం చేస్తుంది నువ్వు ఇంటికి పనులు చేయడం చాలా అని తమ్ముడికి హితోపదేశం చేశాడు ఏమిటి నేను ఒక్కడనే లొంగిపోవాలా కమల జీవితం ఆ జీతం అంతా మేమిద్దరమే దాచుకుంటున్నామా కోసమే వాడుతున్నాం కదా ఇంటి పన్ను మాత్రం చేయొద్దు ఎందుకు చేయొద్దు అని అన్నాడు ఓహో నువ్వు తిరగబడ్డావా సరే సరే ముందు నీ పని కానీ తర్వాత నేను నెమ్మదిగా వాసు కమల ముందు నిలబడి పాఠం అప్పచెప్పేశాడు కమల ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు లేకపోతే నేను బతకలేను అయిపోయింది పాఠం అవును మరి అన్నం వండే వాళ్ళు ఎవరూ ఉండరు కదా మీకేమో పాపం వండుకోవడం రాదాయే బతకడం కష్టమయే అక్కయ్య సర్దటం అయిపోయిందా అందుకు కాదు కమల నువ్వు జడ వేసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఇంట బయట బోలెడిసిన పడుతుంటే ఎంత బాధపడిపోతున్నాను నీకేం తెలుసు వేణు ఆటోలు పిలువు అని కమల కేకపెట్టింది వద్దు కమల నా మాట విను కమల మీరు ఎలా చెప్తే అలా వింటాం మాట వంటంతా నేర్చుకుంటాం అరుణ ఆ డైలాగ్ కోసమే చెవులు ఇంతంత చేసుకుని ఎదురు చూస్తుంది వాసు వింటాం కొంటాం అంటున్నావు మీ అన్నగారు ఎప్పుడు వింటారా మీ అన్నగారు కూడా మీ అన్నగారు కూడా ఒప్పుకుంటారా దీనికి ప్రసాద్ ముందుకొచ్చాడు నేను ఇంటి పని కూడా చేయాలంటే మరి నువ్వు బయట పని కూడా చేస్తావా ఏ ఉద్యోగం చేస్తావు ఆ ఉన్నాయి ఉద్యోగాలు రాసులు పోసి అయ్యో అవును అసలు అదే అడగాలి అని అరుణ గబగబా ఫోన్ తిప్పింది హలో హలో గవర్నమెంట్ గారికి కావాలండి అర్జెంటుగా చెప్పమ్మా స్టే అందిందా మీ మగాళ్ళు పని చేస్తున్నారా అయ్యో వాళ్ళు కూడా ఇంటి పనులు చేయాలంటే మేము కూడా బయట పనులు చేయాలండి లేకపోతే వాళ్ళేమంటున్నారో తెలుసా అండి నేను బయట పని చేస్తున్నాను కదా నువ్వే ఇంటి పని చేయి నాకు ఆ పని నీకు ఈ పని అంటున్నారండి ఉద్యోగాలు లేని ఆడవాళ్ళం బోలెడు మంది ఉన్నామండి నేను శకుంతల కామేశ్వరి రేఖ ఇంకా చాలామంది ఉన్నామండి మరి అందరికీ ఉద్యోగాలు కావాలండి ఈ స్టేలు ఈ బిల్లులు ఈ సెలవులు ఈ చట్టాలు ఇవన్నీ మాకు వద్దండి ఉద్యోగాలు లేకపోతే మొగుళ్ళ సంపాదన మీద ఆధారపడి బతకవలసిందే కదండీ అయ్యా వింటున్నారా హలో 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 కమల ఇదేమిటి ఉద్యోగాల మాటత్తితే గవర్నమెంట్ పలకటం లేదే అయ్యో సరేలే తర్వాత చూద్దాం తొందరగా రాక్కయ్యా ఆలస్యం అయిపోతుంది ఇల్లు మారక మారాక తొందరగా అన్నం వండి చిన్నికి మావయ్యకి పెట్టాలా వద్దా హాల్లో తలుపు చాటున హనుమంతు శకుంతలనే తెగబత్తులో ఆడుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళొద్దని ఇంటికి పోదాం పద కాఫీ పెట్టేస్తాను ఎంతసేపు పావు గంటలో పప్పు పులుసు అన్నీ వండేస్తాను అంటున్నాడు వేదాల్లో రాశారా మరీ అంది శకుంతల ఏదో మిడికారులే గోల మనకెందుకు గాని అని ఇకిలించాడు హనుమంతు దగ్గుల జగన్నాథం అప్పుడు నిజంగానే నోరు తెరిచి హనుమంతు ఎలారా అని కేకబెట్టాడు వస్తున్నా బావా అంటూ హనుమంతు వినయంగా జగన్నాథం ముందు హాజరయ్యాడు పొద్దున్న నుంచి అంతా వింటూనే ఉన్నాను అయ్యి ఆడపిల్లలతో మీకు పంతాలా వాళ్ళు ముద్దుగా అడిగితే చేసి పెట్టలేరు ఖాంగ్ అబ్బే వండుతాననే అంటున్నాను బావ కానీ వాళ్ళు ముద్దుగా అడిగారా గుద్దులేస్తూ అడిగారు మొదట ఆత్మరక్షణ కోసం కొంచెం పెనుగులు అడామనుకో మా పెద్దవాళ్ళిద్దరికీ కాస్త వంట వార్పు నేర్పు వాసు ప్రసాద్ మీరిద్దరూ మావయ్య దగ్గర ఒక వారం రోజులు అన్నీ నేర్చుకోవాలి తెలిసిందా వచ్చే ఆదివారం నాడు మీరిద్దరే పులిహార గాలి చేయండి ఖంగ్ ఖంగ్ ఆ విన్నాం కానీ నాన్న నువ్వేం వా నా ఏనాడన్నా అమ్మకి గ్లాస్తో నీళ్ళు ఇచ్చావా పెద్ద ఇవాళ మేము దొరికావా నీకు అని ఎదురు తిరిగారు పుత్రులు ఇద్దరు నేను మంచినీళ్ళు ఇచ్చేదాకా ఆగితే ఖంగ్ మీ అమ్మ పని అయిపోయినట్టే మా రోజులు వేరు మీ అమ్మకి చెప్పాలని లేదు నాకు చెయ్యాలని లేదు అందుకు ఎందుకు నాకు దగ్గు తగ్గనివ్వండి ఆ మూల ఈ మూల చూడండి బూజులు ఎలా వేలాడుతున్నాయో వాటి పని నేను పడతాను ఈలోగా భూజులు కర్రకొని పట్టుకుని రండి అన్నట్టు వాకిట్లో మొక్కల నిండా చేడబట్టింది మొన్న చూశాను దగ్గు తగ్గాక దాని పని కూడా చూస్తాను ఖంగ్ ఖంగ్ అమ్మాయి అరుణ కమల మీరిద్దరూ ఇలా రండి మీ బట్టలు అవి మళ్ళీ అల్మరాలో పెట్టేసుకోండి వాళ్ళిద్దరూ ఈ పూట నుంచే మీరు చెప్పినట్టు పని చేయకపోతే వాళ్ళ బట్టలు తీసి బయటకు విసిరేయండి వాళ్లే బయటకు వెళ్తారు తెలిసిందా ఖంగ్ ఖంగ్ అరుణ సంతోషంతో పెద్ద కేకబెట్టింది మావయ్య చెప్తున్నారుగా కమలా రావే బట్టలన్నీ ఎక్కడ పెట్టేద్దాం అత్తయ్య మీరు కమలకి సాయం చేయండి నేను మావయ్య గుప్పెడ కాఫీ ఇచ్చేస్తాను లక్ష్మి వచ్చింది అని రేఖ అరిచింది జ్వరం తగ్గి తగ్గకుండానే వచ్చింది లక్ష్మి గిన్నెలన్నా తో పెడదామని వచ్చానమ్మా అంది నీరసంగా పనికి ఉపక్రమిస్తూ అన్నపూర్ణం అడ్డంబడి మంచిదానివే ఇంకా మొహం అలాగే ఉంది జ్వరంతో ఏం చేస్తావు తగ్గేదాకా రావద్దని చెప్పలా ఇంతమంది ఉన్నాం మేము చేసుకుంటాం అలా ఇంటికి వెళ్ళి పడుకో కమల పరిగెత్తుకొచ్చి లక్ష్మి ఇవాళ ఆడవాళ్ళకి సెలవు కదా వంట మీ ఆయన చేశాడా లేదా అని ఆరా తీసింది నాకు జ్వరం కదమ్మా పొద్దున్న నేను లేవలేదని తనే ఉడకేశాడు జ్వరం లేకపోతే చేస్తాడేంటమ్మా కానీ నువ్వు బయట పని చేస్తున్నావు కదా అందుకని మీ ఆయన్ని కూడా రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఈ పని ఆ పని చేయమని చెప్తా ఉండు చూడు ఇవాళ నుంచి మా అమ్మగుళ్ళని ఇంటి పనుల్లో దింపేస్తున్నావు అంది కమల పొంగిపోతూ ఆయ ఎందుకు చెప్తారులేమ్మా ఎందుకు చేస్తారులేమ్మా అని నవ్వించి నవ్వింది లక్ష్మి నమ్మలేక వేణు లక్ష్మికి గిన్నెతో ఉప్మా అందించి నేనే చేశాను లక్ష్మి అన్నాడు తర్వాత వేణు వదినల ముందు ఒక ప్రతిపాదన పెట్టాడు మన ఇంటి పనుల్లో మూడో వంతు పని లక్ష్మే చేస్తుంది ఆమెకి ఇది బయట పని కానీ మనం విన్నాళ్ళు లక్ష్మి సెలవు గురించి ఆలోచించడం లేదు తక్షణం ఇప్పుడు ఆలోచించండి అన్నాడు అవును వేణు బయట పనికి సెలవు ఉండాలి కదా అలాగే చేద్దాం అంది కమల అరుణ సంతోషంగా లక్ష్మి ఇవాటి నుంచి నీకు ప్రతి ఆదివారం సెలవు అంది ఎందుకమ్మా వద్దులే అమ్మా అంది లక్ష్మి సిగ్గుపడుతూ కానీ లక్ష్మీ మొహం సంతోషంతో వెలిగిపోయింది ఉప్మా గిన్నె తీసుకొని వెళ్ళిపోయింది సంధిట్లో సడేమియా అని ఆ అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారు అంటూ పేరయ్య గారు ప్రవేశించారు అయ్యో నా మతి మండ రండి పేరయ్య గారు మీ సంగతే మర్చిపోయాను అని పేరయ్యను ఆహ్వానించింది మీరు మర్చిపోతేనే మర్చిపోతానా మరి పెళ్లివారిని సాయంత్రం తీసుకురామంటారా వారు సిద్ధంగానే ఉన్నారు రేఖ కంగారుగా నవ్వి అమ్మ వద్దని చెప్పవే తీసుకురావద్దు అంది అదేమిటి నేను అనుకున్నదేగా నిన్న పదే నిన్న సరే అన్నావుగా అని తెల్లబోయింది అన్నపూర్ణమ్మ అంటే అన్నాను అది నిన్న ఇవాళ చాలా నేర్చుకున్నాను అసలు నాకు సొంత సంపాదన ఉంటే తప్ప మిగతా విషయాలు ఆలోచించను తనను తాను పోషించుకోలేని మనిషి జీవత్సవంతో సమానమమ్మ ఇక స్వతంత్రం గురించి ఆలోచించడానికి ఏముంటుంది ఆడ మగ సమానం అని ఆలోచించే మనిషిని తప్పితే నేను ఎవరిని నేర్చుకోను అదంతా ఇప్పుడు కాదు పేరాయి గారికి చెప్పేసే అన్నపూర్ణమ్మ తూచా తప్పకుండా చక్కగా బొగ్గలు నొక్కుంటూ అబ్బా అంది నువ్వు చెప్పింది పేరయ్య గారు విన్నారుగా ఇక నేను చెప్పేది ఏమిటి చూసారా పేరయ్య గారు ఏమిటో పెద్దవాళ్ళు చెప్పడం చిన్నవాళ్ళు వినటం అంతా పోయిందండి ఈ రోజుల్లో అని తెగనొచ్చుకుంది పోనీడి అమ్మ తొందరే వచ్చింది ఆ అమ్మాయికి మంచి మాటే చెప్పిందిగా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటే మనకి అంతకన్నా కావాల్సిందేముంది మనకి బరువు తగ్గుతుంది వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళి రావటానికి లేచాడు పేరయ్య గారు పేరాయ్ గారిని ఆ సాగ అన్నపూర్ణమ్మ గారు లోపలికి వస్తూ హనుమంతు ఇప్పుడేమీ పోతారు కానీ ఇద్దరు ఉండిపోండి సాయంత్రం ఆనంది నిలొచ్చు అంది ప్రసాద ఆనందంతో మావయ్య మీద అవును మావయ్య ఇక్కడే ఉండు పద నువ్వు కూడా ఇక్కడే ఉండు మనం అందరం వంట మొదలు పెడదాం అని హనుమంతరావును వంటింట్లోకి లాక్కెళ్ళాడు అరుణ బొడ్లో చెంగు దోపేసుకుని అందరూ మాట వేనండి అని అందరికి ఆర్డర్లు జారీ చేసింది వాసు నువ్వు కూడా వంటింట్లోకి వెళ్ళు నానబెట్టి కొబ్బరి పచ్చడి రేఖ నువ్వు వంట్లతో వేసేయి కమల నువ్వు నా గదులన్నీ ఊడ్చేసిరా వాకిళ్ళు గదులు నేను సాయంత్రానికి కావాల్సిన బట్టలన్నీ ఉతికేస్తాను శకుంతల పని నువ్వు ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని తొందరగా వచ్చేయి వేణు నువ్వు స్నానం చేసి ఏదన్నా కలిసి చదువుకో ఇంకా నీకు సెలవు అత్తయ్య మీరు మామయ్య స్నానం సంగతులు చూసుకోండి తర్వాత చిన్ని చిన్నిగాడికి కూడా నీళ్లు పోసేసి మీరు స్నానం చేయండి కమల చిన్నికి కూడా చిన్న చీపురి అవి వెనకాల ఉంచుకొని వాడికి కూడా ఓడపడం అవి నేర్పుతూ ఉంటుంది నాన్న పిన్ని దగ్గర ఓడ్చడం నేర్చుకో అమ్మా తర్వాత నాయనమ్మతో నీళ్లు పోయించుకో నాన్న తాతయ్య అన్నం వడ్డించేస్తే వడ్డించేస్తున్నారుగా అప్పుడు తినేదిరిగాని చిన్నిగాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అమ్మ ఆదివారం వెళ్ళిపోయిందా అని ఎగబడ్డాడు అరుణ నవ్వి ఆదివారమా సగమే పోయింది సగం ఇంకా ఉంది ఇప్పుడు పొద్దున్నలా కాదమ్మా రోజు నేను నాన్న కలిసే ఇక నిన్ను పెంచుతాం సరేనా చీపురు తెచ్చుకో చిన్నిగాడు ముందు నాయనమ్మ దగ్గరికి పరిగెత్తాడు నాయనమ్మ నాయనమ్మ అమ్మలకి ఆదివారం ఉందంట లేదన్నట్ట అది కథ చివరికి ఫైనల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు